ఇక్కడ అంతా మనం అనుకున్నట్టే జరిగిపోతున్నాయి అనుకుంటాం, జరగకపోతే కనుక దాని మీద తిట్టుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్గా లెక్క చెప్పుకోవాలంటే ఒక్కోసారి అవే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం లేటెస్ట్గా ఫేస్ చేసినటువంటిది, అది మామూలు అంశం అని చెప్పడానికి కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు ఫేస్ చేసింది, ప్రజలు ఎంత నాగ్గా బుద్ధి చెప్పారు అనేటువంటిది. ప్రతి చోట ఇక్కడ ఇళ్ళు ఇవ్వడం మంచిది, ఇళ్ళు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కట్టించివ్వాలి, తద్వారా జగన్ సర్కార్కి ప్రయోజనమే, పబ్లిక్కి అత్యంత పెద్ద ప్రయోజనం. కానీ ఇక్కడ ఎదురవుతుంది ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఎదురవుతున్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి నేతలు చేస్తున్నటువంటి తప్పులు, ఆ నేతని కవర్ చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇది ఎక్కడ జరిగింది అంటే నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మిర్తూరు మండలం చౌట్కూరు గ్రామానికి వెళ్ళారు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి వెళ్ళారు. ఎమ్మెల్యేకి భారీగా ఘనస్వాగతం పలికారు, పూలు చల్లారు, రమ్మన్నారు, ఊరంతా తిరిగాడు ఆయన. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వెళ్తే ఒక్కళ్ళు కూడా ఇళ్ల పట్టాలు తీసుకోవట్లేదు. అదేంటి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తీసుకోరేంటి అనేది ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు అసలు ఎక్కడ ఇళ్ళు ఇస్తున్నారని చెప్పి తీసుకుపోయారు. చౌట్కూరు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాల కోసం అధికారులు చూపించినటువంటి భూమి, సరైన రోడ్డు లేదు, పొలాల మధ్యన జనం ఇళ్ళు కట్టుకోవడానికి ఎలాంటి అవకాశము లేనటువంటి, దారి లేనటువంటి ప్రాంతం, నివాసయోగ్యంగా ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. దాంతో ఇదేంటని లోకల్ అధికారుల్ని ఆయన అడగటం, లోకల్గా ఉండేటువంటి నాయకులు ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా కొంతమంది నాయకులు పెత్తనాలు చేస్తూ వచ్చారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు చూపించిందే ఇక్కడ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయింది. వాళ్ళని నమ్ముకుంటే, లేదా వాళ్ళ పైన వాళ్ళని వెనకాలండి నడిపించేటువంటి నేతల్ని నమ్ముకుంటే అది కాస్త ప్రజాగ్రహానికి గురయ్యి వాళ్ళు ఆ ఎమ్మెల్యే ద్వారా ఆ ఎవరైతే ఇలాంటి కార్యక్రమం చేయించినటువంటి పెద్దల మొహాన కొట్టినట్టు చూపెట్టారు. దీంతో ఎక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల ఆల్రెడీ ఆవ భూముల్లో జరిగినటువంటి కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఎట్లున్నాయో ఇక్కడ కూడా అట్లాంటి వ్యవహారమే. ఇప్పుడు నందికొట్కూరి ఎమ్మెల్యే ఎవరికి చెప్పుకుని ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి దాని మీద అధిష్టానం దగ్గరికి పరుగులు పెట్టబోతున్నారు.